మన దుబ్బాక కాన్సెస్ లో ఉప ఎన్నికల్లో భాగంగా ఇక్కడ మన రామలింగారెడ్డి అకస్మాత్తుగా మరణించడం వల్ల వాళ్ళ భార్య సుజాతకు టికెట్ ఇచ్చారు। అదే విధంగా రామలింగారెడ్డి గారు చాలా డెవలప్‌మెంట్ చేశారు। అదే ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మన హరీశన్న ఆధ్వర్యంలో ఇక్కడ మన దుబ్బాక మండలంలో కూడా చాలా డెవలప్‌మెంట్ అవుతుంది। వాస్తవంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ చాలా సంక్షేమ పథకాలు చేసింది। ఒకటి కళ్యాణ్ లక్ష్మి గాని రైతు బంధు గాని షాది ముబార గాని 24 గంటల కరెంట్ ఇంటింటా నల్ల చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతూ సంక్షేమ కార్యక్రమాలు ఉంటే చాలా 100 కార్యక్రమాలు ఉన్నాయి। ఇప్పుడు మన బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇటువంటి ఏవి కూడా లేవు। మన కాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో మేము ఇస్తున్నాము సెంట్రల్ నుంచి అంటారు। ఒకవేళ వాళ్ళు ఇచ్చేది ఉంటే ప్రతి రాష్ట్రంలో ఇక్కడికంటే ఎక్కువ ఉండాలి। వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో విధంగా లబ్ధి చేకూరంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళ దృష్టిలో ఉన్నారు। ఖచ్చితంగా ఎక్కడ వెళ్ళినా మేము గత వారం 10 రోజుల నుంచి అంతటా తిరుగుతున్నాము। ప్రతి వాడు ప్రతి విలేజ్ అన్ని అక్కడ తిరుగుతుంటే ప్రతి వాళ్ళు చాలా బ్రహ్మరథం కట్టి మేము ఖచ్చితంగా మాకు పింఛన్లు వస్తున్నాయి, మా బిడ్డకు పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి వస్తుంది, మాకు ఇంటింటా నీళ్ళు వస్తున్నాయి, మళ్ళీ 24 గంటలు కరెంటు ప్లస్ మన కేసీఆర్ కిట్టు బీడీ కార్మికులకు పింఛన్లు వితంతు పింఛన్లు అన్ని ఇట్లా చెప్పుకుని పోతే ఒక 100 రకాల లాభాలు ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా మా కేసీఆర్కే మా పెద్ద కొడుకు కేసీఆర్కే ఖచ్చితంగా ఓటేసి మంచి మెజార్టీ అనగా లక్ష మెజార్టీతో చేసి ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పారు। ఇక్కడ మన దుబ్బాక కాన్స్టిట్యూషన్ ఒక 1-2 మంత్స్ నుంచి కేసీఆర్ మన హరీష్ రావు గారు ఖచ్చితంగా ప్రతి డెవలప్మెంట్లో పాల్గొంటూ ఇక్కడ చేగుంట్లో డబుల్ బెడ్రూమ్లు కానీ తర్వాత మన గ్రామ పంచాయతీ ఏరియాలో అమ్మాలి వాళ్ళకి ప్లాట్లు కానీ తర్వాత కొన్ని ట్రాన్స్ఫార్మర్లు కానీ అన్ని ఒక 15-20 రోజుల కిందట చాలా కార్యక్రమాలు డెవలప్మెంట్ చేశారు। ఇంకోటి ఇక్కడ ఒకటి స్టేడియం కూడా ఇస్తారని మాకు మాట ఇచ్చారు, ఇంకోటి డిగ్రీ కాలేజ్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి నిన్న మీటింగ్లో కూడా ఈ 15 నుంచి 20 వేల మంది చాలా జనప్రభావం కనబడ్డది। ఖచ్చితంగా జన మన గులాబీమయమైంది కాబట్టి ఖచ్చితంగా 100,000 మంది మెజారిటీతోటి ఖచ్చితంగా మేము హరీశన్నకు గిఫ్ట్గా ఇచ్చి ఖచ్చితంగా గెలిపించుకుంటామని కోరుచున్నాం। आज हम लोग 15-20 दिन से तूपरान से इंचार्ज जयगुंटे में टाउन में इंचार्ज है। हम हर महिला फिर रहे हैं, डोर टू डोर कैनवेसिंग कर रहे हैं। आज पब्लिक का कहना यह है कि तुम लोग क्यों फिर रहे, केसीआर हमारा घर का बेटा है, हम उसको डाल के किसी हाल जिताते। सब्सक्राइब अस एंड प्रेस द बेल आइकॉन फॉर मोर इंटरेस्टिंग अपडेट्स।